ఈరోజు బాబు గారికి బెయిల్ వచ్చింది మధ్యంతర బెయిల్ అది మధ్యంతర బెయిల్ అయినప్పటికీ కూడా నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా మంది ఒక గాల్ తీసుకున్నారు ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేవలం ఆరోపణలపైనే జైల్లో ఉండమన్నది చాలా అన్యాయం అనే భావన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఉంది మేమంతా వ్యక్తిగతంగా అట్లా అభిప్రాయపడతా ఉన్నాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని కండిషన్స్ పెట్టి బయటకు ఇచ్చినప్పటికీ కూడా కొద్ది ఉపశమనం మాత్రమే ఆధారాలు ఏమీ లేనప్పుడు కేవలం ఆరోపణల మీదే జైల్లో పెట్టడం అన్నది ఒక మనిషి యొక్క స్వేచ్ఛను హరించడం అంత మంచిది కాదు అతను నిందితుడు కాదు అతను నిరస్తుడు కాదని తెలియని తర్వాత కోల్పోయిన స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ఎవరు వెనక్కిస్తారు దాన్ని ఎవరు వెనక్కి ఇవ్వలేరు కాబట్టి పైగా బాబు గారు ఏమీ ఆయన ఏమి నిరస్తుడు క్రిమినల్ కాదు అతను ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఎక్కడికి పోయేదే ఉండదు ఎప్పుడైనా సరే నీరవ గల నిరూపితమైతే చట్టం తరపున చేసుకుంటుంది కానప్పుడు ఆఖరికి సమాధానం చెప్పుకునే బాధ్యత సిస్టమ్స్ పైన ఉంటుంది కాబట్టి నేను చంద్రబాబు గారికి నిజంగానే మీ యొక్క ధైర్యాన్ని నేను పెద్దవాళ్ళు మీరు మీ ధైర్యాన్ని మేము గుర్తిస్తూ ఉన్నాం రెండవ అంశం ఏంటంటే కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇంకా ఆపండి ఇది ఎక్కడ వచ్చినా ఆపండి ప్రజాభిప్రాయం తీసుకొచ్చింది రెండు మూడు ప్రజాభిప్రాయం వస్తుంది అంతేకాకుండా ఇంకోటి కూడా చెప్పాలనుకున్నాను నిన్నది నిన్న ఏదో ఒక కేసు పెట్టాయని మనంతా న్యూస్ చూసాం ఇవన్నీ కూడా మంచిది కాదు వీటి ఇక్కడికి ఆపేసి ఇంకా ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇట్లా మధ్యంతరం ఇట్లబెట్టి కాకుండా పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా ఉండే విధంగా ఒక రాజకీయ నాయకుడు రాజకీయాలు మాట్లాడకూడదు ఒక రాజకీయ నాయకుడు మనుషులతో మాట్లాడకూడదు ఈ మాటలన్నీ కూడా వినడానికే ఇబ్బందిగా ఉంటాయి సో ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి విడుదల అన్నది అందరికీ విధంగా ప్రశాంతతని రాష్ట్రంలో కలగజేస్తూ ఉంది ప్రభుత్వం మరొకసారి కోరుతూ ఉన్నా పరిపాలన ప్రజల సంక్షేమం అన్నది ప్రభుత్వాల బాధ్యత ప్రత్యేక రాజకీయాలు ప్రభుత్వం తీసుకూడదనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నాను.